మిత్రులందరికీ పేరు పేరున వందనం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇవాళ అఖిలపక్షం ఇంటర్మీడియట్ బోర్డు ఎదురుగా ఒక ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ధర్నా కార్యక్రమం ఇవాళ ఉదయం 10:30-11 గంటలకు ప్రారంభించాలని నిర్ణయం కూడా చేసాం. అందరం కూడా అక్కడ కలుసుకోవాలని అనుకున్నాం. కానీ గత అర్ధరాత్రి నుంచి కూడా ఎక్కడికక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాపితంగా అనేక జిల్లాల్లో ఇవాళ పార్టీ కార్యకర్తలను, ఉద్యమ కార్యకర్తలను, ఈ ధర్నాకు వస్తారనుకునేటువంటి విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ ఉన్నారు. ఈ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఉదయం నుంచి హైదరాబాద్లో కూడా అరెస్టులు ప్రారంభమయ్యాయి. గల్లీ గల్లీకి వెళ్లి అరెస్టులు చేసి ముఖ్య కార్యకర్తలందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. హైదరాబాద్లో ఇక్కడ మా ఇంటి ఎదురుగా కూడా పోలీసులు వచ్చి కూర్చున్నారు. బయటికి వెళ్ళటానికి వీల్లేదని ఆంక్షలు విధించి కట్టడి చేస్తున్నారు. ఇవాళ మేము కోరేది ఒకటే, బోర్డు తప్పులు జరిగినాయని మీరందరూ గవర్నమెంట్ ఇచ్చిన వేసిన కమిటీ తీర్పు చెప్పింది. తీర్పు చెప్పిన తర్వాత మేము న్యాయం జరగాలని కోరుతున్నాం. మేము ఎవరు బాధ్యులో వాళ్ళని శిక్షించండి. జరిగిన తప్పులకు మీరు ఫ్రీ ఫీజు అని ఒకటే మాట చెప్పారు తప్ప వాస్తవానికి మీరు ఏం చేస్తారు? మొత్తంగా అన్నింటినీ సమీక్షిస్తారా? సమీక్షించి పేపర్లు మళ్లీ పరిశీలన చేస్తారా? మళ్లీ దిద్దిస్తారా? ఈ విషయం మీరు స్పష్టంగా చెప్పలే ఇప్పటి వరకు కూడా. అది తేల్చి చెప్పాలని అడుగుతున్నాం. మూడోది, చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఎక్స్ గ్రేషియా అడుగుతున్నాం. ఈ మూడు కూడా న్యాయసమ్మతంగా జరగాల్సినటువంటి పనులు. తప్పు జరిగిందన్నాక కార్యాచరణ ప్రకటించవలసిన మీరు ప్రకటించకపోవటం వల్లనే మేము ఇలా అనివార్యమై ఈ పిలుపుని ఇవ్వవలసి వచ్చింది. ఈ పిలుపుకు ఇవాళ తెలంగాణ వ్యాపితంగా ఒక మంచి స్పందన దొరికింది. అందువల్ల ఈ గవర్నమెంట్ తన తప్పులను కప్పిపుచ్చుకునేటువంటి ఏకైకమైన లక్ష్యంతోనే ఇవాళ ఈ అరెస్టులకు దిగుతున్నది. అరెస్టులను మేము ఖండిస్తున్నాం. వెంటనే విడుదల చేయండి. శాంతియుతంగా మా కార్యక్రమ నిర్వహణకు సహకరించండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.